ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య భారీ ఒప్పందాలు కుదిరాయి. గ్రీన్ డెవలప్మెంట్, ఆగ్రో, ఎకాలజీ రంగాల్లో భారత్కు ఇతోధికంగా సాయం అందించడానికి జర్మనీ ముందుకొచ్చింది. ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం జర్మనీ చేరుకున్నారు. ప్రధాని మోదీ జర్మనీలో అడుగుపెట్టగానే ప్రవాస భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. బెర్లిన్లోని ప్రఖ్యాత బ్రాండెన్బర్గ్ గేట్ వద్ద పిల్లలు, పెద్దలు సహా అనేక మంది భారతీయులు ప్రధాని కోసం తెల్లవారుజాము నుంచే వేచి ఉన్నారు. ప్రధాని గేటు వద్దకు చేరుకోగానే వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ హర్షధ్వానాలు చేశారు. అశుతోష్ అనే బాలుడు దేశభక్తి గీతం ఆలపించగా ప్రధాని మోదీ శభాష్ అంటూ ఆ బాలుడిని అభినందించారు. మరో చిన్నారి మాన్య మిశ్రా ప్రధానికి ఆయన చిత్రపటాన్ని బహూకరించారు. భారత విదేశాంగ శాఖ అంచనా ప్రకారం జర్మనీలో సుమారు 2 లక్షల మంది భారతీయులు ఉన్నారు. భారత్లో క్లీన్ ఎనర్జీ, పర్యావరణ హిత ఇంధనం వినియోగాన్ని ప్రోత్సహించడానికి సుమారు 80,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసేందుకు అంగీకరించింది. 2030 నాటికి జర్మనీ ఈ నిధులను భారత్కు సమకూర్చనుంది. దీంతోపాటు వ్యవసాయ రంగంలో సహజ వనరుల వినియోగం, ఆగ్రో ఎకాలజీ, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, ఉమ్మడి పరిశోధనలు, ఇన్నోవేషన్ అంశాల్లో భారత్కు జర్మనీ సహకారం అందించనుంది. ఇందులో భాగంగా జర్మనీ రాయితీలతో సుమారు 24,000 కోట్ల రుణాన్ని భారత్కు అందించనుంది. 2025 నాటికి ఈ రుణం భారత్కు అందనుంది. ఆగ్రో ఎకాలజీ విషయంలో ప్రైవేట్ రంగానికి కూడా భాగస్వామ్యం కల్పిస్తారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య జరిగిన ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ సదస్సులో ప్రధాని మోదీ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ జాయింట్ డిక్లరేషన్ను విడుదల చేశారు. అనంతరం ఇద్దరూ కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని, అందరూ నష్టపోతారని అన్నారు. ఈ విషయంలో భారత్ శాంతి వైపునే ఉంటుందని పునరుద్ఘాటించారు. సదస్సుకు ముందు జర్మనీ ఛాన్సలర్తో ప్రధాని సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు, సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయి. గతేడాది డిసెంబర్లో స్కోల్జ్ ఛాన్సలర్ పదవిని చేపట్టాక ప్రధాని జర్మనీ వెళ్లడం ఇదే తొలిసారి. దీనికి ముందు ప్రధాని హోదాలో మోదీ 4 సార్లు జర్మనీలో పర్యటించారు. ఐరోపాలో భారత్కు జర్మనీ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. ద్వైపాక్షిక అంశాలపై జరిగిన చర్చల్లో ఇరు దేశాలకు చెందిన మంత్రులు కూడా పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ జర్మనీ విదేశాంగ మంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ పర్యటనలో ప్రధాని జర్మనీతో పాటు డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాలను కూడా సందర్శించనున్నారు. మంగళవారం డెన్మార్క్ వెళ్లనున్నారు. అక్కడి నుంచి బుధవారం ఫ్రాన్స్ చేరుకుంటారు. 2వసారి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన ఇమ్మాన్యుయల్ మేక్రాన్తో మోదీ సమావేశం కానున్నారు.